अंदर की नमस्कार अंडी सारी मैं अंकुल्स इकड़की पीलुस्तुन्ना मनो गारू रंडी सार इटू मीरु रंडी सार मीरु उंटे माकु ओक एनर्जी इदी యాక్చువల్గా నేను దీని గురించి చాలా సార్లు అసలు ఈ క్రేజీ అంకుల్స్ అనే మూవీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది నేను ఇంతకు ముందు చెప్పడం జరిగింది. మళ్ళీ సేమ్ అదే చెప్పి నేను బోర్ కొట్టించి తెలుసుకోలేదు. కాకపోతే మనో గారు మాకు చాలా సార్లు దొరకలేదు, ఇప్పుడు దొరికారు. ఈయన సినిమాలో మేము ఫస్ట్ ఈ క్యారెక్టర్కి ఎవరు చేస్తారని అనుకుంటే సడన్గా ఆయన ఐడియా వచ్చి ఒకసారి ఆయనకు ఫోన్ చేయగానే సార్ ఎంత పెద్ద క్యారెక్టర్ చేద్దామా అంటే సార్ రెండుసార్లు చేద్దామని చెప్పానంటే రాజా రవీంద్ర గారు ఏంటంటే ఫస్ట్ సార్ చాలా మంచి కథ చెప్పారు అది ఇదని చెప్పన్నారు. ఒకరోజు సీరియస్గా ఫోన్ చేశారు నాకు, సార్ మీరు ఇంత పెద్ద కథ చెప్పారు, ఇన్ని సీన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఆయన ఏంటంటే ఒక పొట్ట వేసుకుని ఎలా వచ్చి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి మొత్తం లాక్కి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అసలు మనో గారు మమ్మల్ని డామినేట్ చేసేస్తున్నాడు అంటే సార్ మేము డైలాగులు రాయకపోయినా ఆయన పెర్ఫార్మెన్స్తో లాక్కి వెళ్ళిపోతున్నాడు, మీరు పోటీ పడవలసిందే, మేమేం చేయలేమని చెప్పాము. ఆ తర్వాత వాళ్ళు పోటీలు పడి నిజంగా చెప్పాలంటే ఈయన ఎనర్జీ వల్ల సెట్స్లో ఇంకా పోటీ వచ్చి ఆ భరణి గారు కానీ మన రాజా రవీంద్ర గారు కానీ వీళ్ళందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు ఇంప్రవైజ్ చేసుకుంటూ సీన్స్ని సత్యబాబు గారికి విపరీతంగా ఎంకరేజ్ చేస్తూ చాలా బ్యూటిఫుల్గా చేశారు. సో ఆ ఎనర్జీ ఆయన అలాగా అంటే ఒక క్యారెక్టర్ ఎనర్జెటిక్గా ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా అలాగే ఆ ఎనర్జీని పాస్ చేసుకుంటారు. సో అలా చాలా సరదాగా అంటే ఈ కాన్సెప్ట్ కూడా వాళ్ళకి రియలైజ్కి దగ్గరగా ఉండేటప్పటికి ఇంకా వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యారు. యాక్చువల్ డార్లింగ్ సామ్ రాసిన డైలాగుల కంటే కూడా వాళ్ళు ఎక్కువ కొన్ని డైలాగులు మార్చి చెప్పేవారు, ఎందుకంటే వాళ్ళ స్వభావానుభవాలు ఏమైనా ఉంటాయి అన్నీ కూడా అందులో వస్తూ ఉండేవి. ఆ డైలాగులు చెప్పడం ఈయన రాజా రవీంద్ర గారు అయితే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, ఈయనేమో ఒక బంగారం కొట్టు ఓనర్గా, అలాగే మన భరణి ఏమో ఒక ఫైనాన్స్ వ్యాపారం. సో అందరూ ఒక హ్యాపెనింగ్ వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు వైఫ్లు నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటి అనేది చాలా సరదాగా ఉంటుంది. అలాగే మన గాయత్రి భార్గవి తను ఎప్పుడు ఒక డివోటీగా ఉంటూ ఎక్కువ పూజలు చేస్తూ పాప మనో గారిని చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి, ఆయన చిన్న టెన్షన్ పడుతూ ఉండేవాడు. సో వీళ్ళందరూ ఒక చోట బాధ పెట్టుకోవడం. అలాగే మన హేమ రాజా రవీంద్ర గారికి ఇద్దరికి మధ్యన చాలా కెమిస్ట్రీ చాలా బాగుండేది. వాళ్ళిద్దరూ ఆల్రెడీ రియల్గా ఫ్రెండ్స్ అవ్వటం వల్ల ఆ సీన్స్ చేసేటప్పుడు కూడా ఒకరినొకరు తిట్టుకోవడం కొట్టుకోవడం అంతా చాలా హ్యాపీగా జరిగేది. అలాగే మన భరణికి విజయకి మధ్యన కెమిస్ట్రీ కూడా చాలా వర్కౌట్ అయింది. సో ఇలా అంకుల్స్ ఆంటీస్ అందరూ కూడా చాలా సరదాగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. సత్యబాబు గారు కూడా దాన్ని చాలా బాగా ఎంటర్టైన్మెంట్గా చెప్పారు. దీనికి శ్రీముఖి గ్లామరు తన ఎనర్జీ తను చేసిన చాలా పెర్ఫార్మెన్స్ అవన్నీ కూడా చాలా హైలైట్ అయినాయి. మనకి పోసాన్ కృష్ణమురళి గారు కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశారు. అలాగే మన రఘు కానీ మొత్తం అందరూ కూడా అంటే ఒక మన గిరిధరు చాలా మంచి ఆర్టిస్టులు అందరూ చేశారు. దానివల్ల సినిమా చాలా రిచ్గా కనిపిస్తుంది, మీకు ఎక్కడ బోర్ కొట్టదు. నెక్స్ట్ మనకి ఈ సినిమా అంతా చేసిన తర్వాత మన బండ్ల గణేష్ క్యారెక్టర్ని ఒక ఐడియా వచ్చి చేస్తే ఆయన రియల్ క్యారెక్టర్ చేశాడు. ఒక బండ్ల గణేష్ గారు అనే ఒక రియల్ క్యారెక్టర్ని ఆయన సినిమాలో చేశాడు. ఒక కథ రాసిన ఒక రైటర్గా డైరెక్టర్గా మన ప్రవీణ్ చాలా బాగా చేశారు. అంటే సరదాగా అంటే ఇదేదో ఒక గొప్ప అద్భుతమైన పాయింట్లు గొప్ప కథ అలా చెప్పంగానే సరదా టైంపాస్గా మీరు ఒకసారి థియేటర్కి వెళ్తే ఒక 1.5 hours 2 hours వరకు సరదాగా నవ్వుకుంటూ జాలీగా చేసుకుని బయటకు వచ్చే సినిమా. ఈ కరోనా టైంలో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ చాలా అవసరం అని మేము ఫిక్స్ అయ్యామండి, అందుకే మేము ఇలాంటి కథలు చేసాం. ఇది మీరు రేపు 19th అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూసి ఎంకరేజ్ చేస్తే ఇదే టీమ్ తోటి ఇలాంటి ఈ ఆర్టిస్టులు మేమందరం కలిసి సరదాగా ఇలాంటి కామెడీ సినిమాలు చాలా చేయాలని మేము అనుకున్నాం. మా బొడ్డు అశోక్ గారు లాంటి ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి ఇంకా మేము ఆయన ఇప్పుడే అంటున్నాడు నెక్స్ట్ గోల్డ్ మ్యాన్ చేస్తున్నారు, నెక్స్ట్ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటున్నారు. సో అలాంటి ఇన్స్పిరేషన్ అలాంటి ఎనర్జీ ఇచ్చే ప్రొడ్యూసర్స్ దొరకడం కూడా మాకు నిజంగా లక్ అండి. అలాగే మనకి బెంగళూరు నుంచి దేవేంద్ర గారు అని అక్కడి నుంచి కూడా వచ్చారు, ఆయన కూడా నెక్స్ట్ గోల్డ్ మ్యాన్ సినిమాలో చేస్తున్నారు. అంటే ఒక టీంకి ఈ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ టీం సెట్ అవడం అనేది చాలా గొప్ప విషయం. దీని అంతటికీ మూల కారకుడైన మన శ్రేయా శ్రీనివాస్ని ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. తనకున్న పరిచయాల్ని అందరినీ వాడుకుని అన్న ఒక మంచి కామెడీ సినిమాలు చేద్దామని అంటే మేము నిజంగా చాలా కథలు ఓకే చేసి పెట్టుకున్నామండి. ఈ మీరందరూ సరదాగా ఈ సినిమాని చూసి ఎంకరేజ్ చేస్తే మాకు మోర్ ఎనర్జీ వస్తుంది, ఇంకా చాలా కథలు చాలామంది రైటర్లు డైరెక్టర్లు కూడా ఇంకా మా బ్యానర్స్ ద్వారా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాం. నెక్స్ట్ అందరూ కొత్త వాళ్ళతో కూడా కొన్ని కథలు ప్లాన్ చేసుకున్నాం. ఇవన్నిటికీ కూడా ఈ ప్రాజెక్టు సక్సెస్ చాలా ఎనర్జీ ఇస్తుందని మేము అందరూ అనుకుంటున్నాం. సో ఇంకా టెక్నీషియన్స్ వాళ్ళందరూ కూడా చాలా వర్క్ చేస్తారు. మన మెయిన్ డార్లింగ్ సామ్ అండి, తను నేను ఫోన్లో కథని బాగా డిస్కస్ చేసుకోవటం అతను చాలా బాగా చేశాడు. డార్లింగ్ స్వామి ఎంటర్టైన్మెంట్కి కథని చెప్పడంలో బాగా సక్సెస్ అయ్యాడు. అలాగే మన కెమెరా బాలరెడ్డి కానీ, నెక్స్ట్ ఎడిటింగ్ నాగేష్ రెడ్డి, ఇలాగ మొత్తం టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా సొంతంగా చాలా బాగా చేశారండి. సో మన పిఆర్ఓలు వంశీ శేఖర్ అయితే ఈ సినిమాకి బ్యాక్ బోన్స్ లాగా నిలబడ్డారు. సో ఫర్దర్గా ఇంకా అంటే నేను చాలామందిని కవర్ చేయాలి, సో టైం తక్కువ ఉంది కాబట్టి ఇంకా మిస్ అయితే ఏదైనా క్షమించండి. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఫర్దర్గా ఈ టీం నుంచి సరదాగా మన మనో గారు, రాజా రాజేంద్ర గారు, వీళ్ళందరితో సరదాగా చాలా కథలు చేయాలని అనుకుంటున్నాం. నాకు మనో గారు యాక్టింగ్ చూసిన తర్వాత మళ్ళీ రీసెంట్ టైమ్స్లో మళ్ళీ ఒక మంచి కమెడియన్ తెలుగు ఇండస్ట్రీకి దొరికాడనే ఫీలింగ్ వచ్చింది నాకు. సో డెఫినెట్గా ఆయనకు ఉన్న టైమింగ్కి దానికి ఆయన ముందుకెళ్ళిపోతాడు, ఆయనకున్న బిజీలో కూడా. అలాగే ఈ ఈవెంట్ని విశేష చెప్పడానికి వచ్చిన మన అనసూయ, ప్రదీప్, అలా మన శ్రీముఖికి సపోర్టింగ్గా నిలబడడానికి వాళ్ళందరూ రావటం అదంతా కూడా చాలా పాజిటివ్ థింగ్ అది. అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే కూడా చాలా బ్యూటిఫుల్గా సాంగ్ మ్యూజిక్ ఇచ్చాడండి. అలాగే సినిమాకి మనకి బ్యాక్గ్రౌండ్కి మన చిన్నగారు ఇచ్చారు, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా కామెడీని ఎన్హాన్స్ చేశారు. అలాగే మన బోలే అని ఒక ఆయన సాంగ్ ఒకటి ఇచ్చారు. అలాగే ఆనంద్ లిరిక్స్ రాశారు, కాసర్ల శ్యామ్. అంటే నేను అంతా ముందు నడవటం వల్ల ఎక్కువ మంది చెప్పాల్సి వస్తుంది, ఎవరినైనా మిస్ అయినా మీరు ఏమనుకోవద్దు ప్లీజ్. నెక్స్ట్ మళ్ళీ ఏదైనా ఇంటర్వ్యూ చెప్పినప్పుడు అందరికీ నేను చెప్పుకుంటాను. సో మీరందరూ రేపు ఆగస్టు 19న ఈ సినిమాకి పాజిటివ్గా వచ్చి చూసి మీరు మాస్కులు పెట్టుకుని వచ్చి మాస్కులు తీసి నవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ ఫంక్షన్ పాజిటివ్గా విష్ చేయడానికి వచ్చిన మన వివేక్ కూచుబట్ల గారికి, సి కళ్యాణ్ గారికి, అలాగే మా వెల్వేశ్వర్ కోన వెంకట్ గారికి, కేఎస్ రామారావు గారికి, వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ కరోనా టైంలో కూడా ఫంక్షన్కి వచ్చి విష్ చేయటం అంటే చాలా గొప్ప విషయం. నాగేష్ రెడ్డి గారు, డైరెక్టర్ నాగేష్ రెడ్డి గారు, మొత్తం అందరూ విషెస్ చెప్పారు. సో అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అండి. అలాగే శ్రేయశ్రీను మేము కూడా ఇంకా చాలా ముందు చాలా ప్లాన్ చేస్తున్నాం. ఒకసారి సుభాష్ ఎక్కడ ఉన్నాడు ఒకసారి పైకి రావాలి. అంటే నిజంగా మేము ఇవే కాదండి, చాలా కాన్సెప్ట్స్ ఉన్నాము. కొంచెం కొత్త టెక్నీషియన్స్ని, డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేయాలంటే శ్రీను దగ్గరికి ఎవరు వచ్చినా కూడా అన్న వీళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేయాలి, ఎలా చేద్దామని అంటే చిన్న బడ్జెట్ సినిమాలు అలా వాళ్ళ ఓటీటీకి ఉపయోగపడి ఏమైనా ఉన్నాయని మొత్తం ఫిల్టర్ చేసి పెట్టాము. సో ఫ్యూచర్లో ఒక చైన్ లింక్లో అలా చేసుకుంటూ వెళ్ళాలనుకుంటున్నాం. దీనికి మన పిఆర్ఓ వంశీ శేఖర్ కూడా ఫుల్ సపోర్ట్గా ఉంటున్నారు. వాళ్ళకి ఎక్కడెక్కడ మంచి కథ దొరికినా ఏం దొరికినా కూడా మా దగ్గరికి పంపిస్తున్నారు. సో అలాగే యాస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరున్నా కూడా మేము వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉన్నాము. నెక్స్ట్ మన బ్యానర్లో సుభాష్ని హీరోగా లాంచ్ చేద్దామని అనుకుంటున్నాం. తను యాక్చువల్గా ఈ ప్రాజెక్టులన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. సో అలాగే ఇంకా చాలా కొత్తగా ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళాలనుకున్నాం. అలాగే శ్రేయశ్రీను అంటే ఈ సినిమా ఏం చేద్దాం, ఓటీటీలోనా అదా అని అందరూ పెద్ద సినిమాలతో పాటు మేము కూడా అలా కన్ఫ్యూజన్లో ఉన్నాం. చాలా రోజులు ఓటీటీలో రిలీజ్ చేసేద్దామని అనుకున్నాం. సో అలాంటి టైంలో తను అన్న థియేటర్స్ కానీ ఓపెన్ అయితే బాగుంటుంది, బాగా వెళ్దారని అంటే రీసెంట్గా వచ్చిన సినిమాల రిజల్ట్ చూసిన తర్వాత డెఫినెట్గా మనం కూడా వెళ్దాము, సినిమా జనాలు థియేటర్కి వచ్చి చూసే మూడ్లో ఉన్నారు, లక్కీగా కనెక్ట్ అయితే చాలా మంచి సినిమా అవుతుందండి అన్ని రకాలుగా తను ఫుల్ హోప్స్తో ఉన్నాడు. ఒక చిన్న సినిమా అనే ఫీలింగ్ లేకుండా ఒక పెద్ద సినిమా లాగే తన ఈవెంట్లు ఎలా చేస్తాడు అలాగే దీన్ని చాలా పెద్దగా ప్రమోట్ చేస్తున్నాడు. సో శ్రీనికి విషెస్ చెప్తున్నాను. ఇంకా ముందు మా ఇద్దరు కాంబినేషన్లో ఇలా కొన్ని ప్రాజెక్టులు చేయాలని అందరూ విషెస్ చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.